ఎక్స్ఫర్ సుల్ఫామ్ ఎక్స్ఫర్ ఎక్స్ఫర్ ఎక్స్ ఎక్స్ఫర్ అందమైన ట్రైను ఎక్స్ఫర్ అందమైన ట్రైన్ ఎక్స్ప్రెస్ ట్రైను అందమైన జాను ఎక్స్ప్రెస్ రాజా షో స్టార్ట్ అయ్యాక అబ్బాయిలంతా ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కి అందమైన జానుల కోసం జానులు కనిపించక అందమైన జానుల కోసం వెతుకుతున్నారు. అందమైన అమ్మాయిలు అందమైన జానులు కనిపించగా చేయిలు పట్టి లాగుతున్నారు, దెబ్బలు తిన్నారు. ఎక్స్ప్రెస్ రాజా షోలో అందమైన అందమైన జాలు ఇక్కడ జానులు ఇక్కడ ఉండగా అక్కడ ఎలా ఉంటారు ప్రదీప్? ఏం చదువుతున్నారు మీరు? డిగ్రీ సెకండ్ ఇయర్. టైం పట్టేలా ఉంది. నేను కూడా నీ కేటగిరీయే కదా. ఆ నాది ఇంకా అవ్వలేదు, టెన్షన్ లేదు. ఐ'మ్ స్టిల్ డూయింగ్ 10th. పీఫర్ పొలంలో ఎలుకలు, పబ్లిక్ లో అమ్మాయిలు. పొలంలో ఎలుకలు, పబ్లిక్ లో అమ్మాయిలు. ఎలుకలను తరిమి కొట్టడానికి ఎంతో కష్టం కష్టం ఉంటది. ఎలకలని తరిమి కొట్టడానికి ఎంతో కష్టం ఎంతో కష్టం ఉంటది. పిచ్చివాడ, గోచి గట్టి పొలంలో దిగితే ఎలకలన్నీ పట్టుకొచ్చు. పొలంలో ఎలకలని పట్టుకు తరిమి కొట్టాలంటే ఎంతో కష్టం ఉంటది. అదే అమ్మాయిలు ఇంకో చూడడానికి చూపు మరపుకోవడానికి చాలా కష్టంగా ఉంటది. తర్వాత పొలంలో ఎలకలను చంపడానికి మందులు కనిపెట్టారు, కానీ అమ్మాయిల వంపు వంక చూపు చూడకుండా ఉండడానికి ఏ మందు కనిపెట్టలేరు భయ. తర్వాత ఓ ఇట్స్ మిరాకిల్ జాన్, ఈ గ్రహాంతరవాసి నాకు నచ్చాడు. ఆర్ఫర్ ఆర్ఫర్ రాసేవాళ్ళు రాస్తారు, పోసేవాళ్ళు పోస్తారు. కొన్ని గోడల మీద ఇచ్చట డాష్ పోయేరాదా అని రాస్తారు, పోస్తే 500 ఫైన్ అని రాసుంటే మనలాంటి మహానుభావులు మనలాంటి నీలాంటాను నాలాంటి మహానుభావులు పోయేరాదిలో దూ తీసేస్తే అప్పుడు గోడ మీద పోయిరా అని ఉంటుంది, పోయకుంటే ఫైన్ అని ఫైన్ వేస్తారని. ఇంకా నీలాంటి వాడు అయిపోయాక అక్కడే నుంచి ఉంటాడు, 500 ఇస్తారేమో అని. చాలా మంది రాకున్నా పోస్తారు. సిగ్గులేదు కుజ. హాయ్ అన్న. హాయ్. నా పేరు మౌనిక. మౌనిక, నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. బయట టాక్ నడుస్తుంది, నడుస్తుంది, ఎప్పుడు మ్యారేజ్ చేసుకుంటారని అడుగుతున్నారు. అది పరిగెట్టేటప్పుడు చేసుకుందాం అని ఆగా. ప్రస్తుతం నడుస్తుంది ఆ టాక్, అది పరిగెట్టాలి. ఈ ఫర్ ఇష్క్ కాదల్ లవ్. ఖాతా కిరాణా కొట్టు ఖాతా కాదు, అది ఇష్క్ కాదల్ లవ్. ఇసుకలో ప్రేమని రాసి చూపిస్తే అది ఇష్క్, అదే కాజాలని వండి ప్రేమతో తినిపించినప్పుడు అదే కాదల్. నీది కాదులే అమ్మా, తప్పు. సన్నగా ఉన్న వాళ్ళు లావుగా అయ్యి అయితే ప్రేమ చూపించినప్పుడు అది లవ్, ఇదే ఇష్క్ కాదల్ లవ్. ఇవాళ ఒక్క ఎపిసోడ్ తెలుగులో లేదు, ఏమిటో. సూపర్. ఎస్ఫర్ ఎస్ఫర్ స్టేటస్ తో తోపు ఎక్కువైంది ఆపు. ఒకప్పుడు స్టేటస్ అంటే డబ్బు పేరు అనుకునేవారు, ఇప్పుడు మారింది ప్రదీప్. అది వాట్సాప్ స్టేటస్ అయింది. వాట్సాప్ స్టేటస్, ఎఫ్బిలో పోస్ట్లు, వాళ్ళకు మూడున్నా మూడు లేకున్నా లవ్ లో పడ్డా లవ్ బ్రేకప్ అయినా స్టేటస్ లో పెట్టి మనుషులను చంపేస్తున్నారు. వాళ్ళ స్టేటస్ చూడకపోతే భయాలు. చూసే వాళ్ళు ఉన్నంత వరకు స్టేటస్ పెట్టేవాడు ఉంటూనే ఉంటాడు. ఇంకో ఎస్ఫర్ ఎస్ఫర్ సింపి సింపి నాకి నాకి కొరికి కొరికి. ఏంటో నువ్వు ఏం చెప్పినా వెరైటీగా ఉంటది. కొంచెం నేను తేడా కదా, మన ఇద్దరం ఒకటే క్యాస్ట్ కదా, అందుకే అట్లా వెరైటీగా పెట్టి. నువ్వు కూడా కదా ఇప్పుడు డాన్స్ చేసినాం కదా, మన ఇద్దరం సేమ్ సేమ్. నేను అంతకు మించి అదే కదా, ఎంతైనా నువ్వు మా మాస్టర్ కదా, అందుకే. ఇంతకీ నువ్వు ఆన్సర్ చెప్పట్లే. ఎస్ఫర్ సింపి సింపి నాకి నాకి. మనకి ఇష్టమైన ఐస్ క్రీమ్ ని మనము కవర్ పైన తీసి సింపి ఇట్లా చింపేస్తాం కదా. మనమా నువ్వా? నేను నేను నేను. ఓకే, చింపేస్తాం కదా దాన్ని తిండా. అదేంటి, మనం దాన్ని నాకి నాకి టేస్ట్ చేస్తాం. మనం కాదు, నేను 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 మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తాను. శోకత్ అలీ ఖాన్ కాదు, తప్పు నా వైపు ఉంది కాబట్టి తలదించుకెళ్తున్నా, లేకపోతే తలలు తీసుకెళ్తా. అట్లా కాదు, నేను వేరేగా చెప్తా చూడు. చెప్తా నిన్ను చూస్తే
డైలాగ్ నేను తప్పు చెప్పినా కాబట్టి తల దించుకొని చెప్తున్నా ఈసారి కరెక్ట్ గా చెప్తా. ఇస్ ఫర్ సింపి సింపి నాకి నాకి మనకి ఇష్టమైన కోన్ ఐస్ క్రీమ్ ని మనం సింపి కవర్ పైన సింపి సింపి సింపేస్తాం. నువ్వు అట్లా ఎక్స్ప్రెషన్స్ ఇయ్య ప్రదీప్, నేను చెప్పలేకపోతున్నా. మెడిటేషన్ చేస్తున్నా, నువ్వు చెప్పు. కవర్ ని సింపి తీసాం కదా, సో మనకి దాన్ని నాకి నాకి టేస్ట్ చేస్తాము. మర్చిపోయినా ప్రదీప్, నిన్ను చూసి నేను డైలాగ్ కూడా చెప్పలేకపోతున్నా తెలుసా. అబ్బా ఇదో కవరింగ్ మళ్ళీ. లాస్ట్ కి మనం ఆ కోన్ ఐస్ క్రీమ్ తినాలంటే దాని వెనుక ఒక చిన్న మినీ యుద్ధమే జరుగుతుంది ప్రదీప్, అది నీకు తెలియదు. నాకు తెలుసు. నాన్నకు మాట ఇచ్చినందుకు రాముడు అరణ్యవాసం చేశాడు కదా, తెలుసా మీకు ఆ విషయం? మీకు చెప్పారు కానీ ఆయన వెళ్ళారు. తెలిసే మీ అందరికి ఎన్ని సంవత్సరాలు వెళ్ళాడు ఆయన? 14 ఇయర్స్. మా నాయన ఎవడు ఒకడున్నాడు. మీరు ఒకవేళ ఎవరికైనా మాట ఇస్తే ఎక్కడికి వెళ్తారు? హాయ్ డార్లింగ్. హాయ్ డార్లింగ్. హౌ ఆర్ యు? ఐ యామ్ 60 రూపీస్ ఫైన్. హౌ ఆర్ యు? మీ పేరు? అనిల్ కుమార్. ఖాళీ దొరికినప్పుడు ఎక్కువగా ఏం చేస్తారు? స్టార్టింగ్ గర్ల్ ఫ్రెండ్ గర్ల్స్ ఆల్ ముక్కలు ముక్కలు ఆన్సర్. ఓ వెరీ గుడ్. ఓ పాట పాడతారా? నాకు రావన్నా, నాకు రావన్నా. నీ గర్ల్ ఫ్రెండ్ ఆడితే పాడవు? మా రూమ్ ఓనర్ మాట కోసం అడవిలోకి వెళ్తాను, అడవిలోనే ఉంటాను, కానీ బ్యాచిలర్స్ ఉండగలరని మాట ఇస్తాను. ఆకులు కట్టుకుని అవి కట్టుకుని తిరిగేయచ్చు, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. ఐ యామ్ లక్కీ, వెరీ లక్కీ. నేను మా నాన్నకి ఇచ్చిన మాట కోసం ఎక్స్ప్రెస్ రాజా షోకి వచ్చాను. మా అమ్మకి ఇచ్చిన మాట కోసం ఈ షోలో ఎంజాయ్ చేశాను. బాబాయ్ ఆవిడ భారీ మాట ఇచ్చొచ్చింది. షౌకత్ అలీ ఖాన్, తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకెళ్తున్నాను. షౌకత్ అలీ ఖాన్, తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకొని వెళ్తున్నాను, లేదంటే ఇక్కడ నుంచి తలలు తీసుకెళ్లేవాడిని. మా ఆవిడకి వెళ్ళిందా? మా ఆవిడకి ఇచ్చిన మాట కోసం హిమాలయాల్లోకి వెళ్ళి విన్యాసం చేశాను, విన్యాసం చేశాను. విన్యాసాలు ఏం చేసావు అక్కడ? సన్యాసమా విన్యాసం? సన్యాసం చేశాను. హిమాలయాస్ వెళ్ళి విన్యాసాలు చేశాడట. దిస్ ఇస్ అనిల్. నేను కాజల్కి ఇచ్చిన మాట కోసం ఓటీ వెళ్తాను. కాజల్కి ఇచ్చిన మాట కోసం ఊటీ వెళ్ళావు, ఎందుకు? సమ్మర్ అయిపోయే వరకు అక్కడే పడుకుందాం. నువ్వు ఐస్ క్యూబ్స్ వాడాలి. మా లెక్చరర్కి ఇచ్చిన మాట కోసం సినిమాకి వెళ్ళి సినిమా చూసి జ్ఞానం తెచ్చుకొని వస్తాను. ఏం సినిమా నాకు కూడా చెప్పా. అర్జున్ రెడ్డి. వెరీ గుడ్ అన్న. ఐఎమ్ హారిక. ఓ ఐఎమ్ హారిక గారు, చెప్పండి. మా అమ్మ మాట కోసం ఇక్కడ వచ్చాను, ఇక్కడ నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఆర్ యు రెడీ ప్రదీప్? ఆర్ యు రెడీ ప్రదీప్? నేను మా అమ్మకి ఇక్కడ పెళ్లి చేసుకోనని మాట ఇచ్చాను. నేనైతే మా తాత మాట కోసం బ్యాంక్ ఎక్కి నువ్వే అనుకున్నా మీ తాత ఆయన ఈ వయసులోనే అంటే ఆ వయసులో అందుకే వాళ్ళ మనవడికి ఇచ్చిన మాట. నువ్వు అడవికి వెళ్ళు. ఆయన నా పేరు చందు. ఏం చేస్తుంటారు? స్టడింగ్. న్యూస్ పేపర్? న్యూస్ పేపర్. ఇంటర్? ఎన్నోసారి. టెన్త్ టైం. కళ ఉట్టి పడుతుందిలే. నేను మా లవర్ కి ఇచ్చిన మాట కోసం వాళ్ళ చెల్లెకి వెళ్ళి ప్రపోజ్ చేసిన. అందుకే 10వసారి రాస్తున్నావు నువ్వు. నేను నా దేశం మాట కోసం పక్క దేశం వెళ్ళి పల్లెలు అమ్ముకుంటా. ఏ దేశంకి వెళ్తావు? లండన్. లండన్ కి ఎలా అమ్ముతావు అక్కడ? లండన్ లో పల్లి అంటే ఆడికి అర్థమైద్దా? లండన్ పల్లి. నీకంటే తెలియని వాళ్ళు ఒకరు ఉన్నారు రాజుడు. లండన్ పల్లి, లండన్ పల్లి అంటాడు. ఐఎమ్ ధనరాజ్. నా లవర్ ఇచ్చిన మాట కోసం సినిమాకి వెళ్తా, ఎక్స్ లవర్ కోసం బీచ్ కి వెళ్తా. ఆవిడ కోసం? కలర్స్ కోసం. కలర్స్ కోసం. కళ్ళ జోడు అన్న, కళ్ళ జోడు పెట్టుకో అన్న. అది నేనైతే మా ఫ్రెండ్ కోసం ఇచ్చిన మాట కోసం వాడితో బాత్రూమ్ కి తోడెళ్తాను, ఎందుకంటే వారికి బాత్రూమ్ అంటే భయం. ఎవరైనా చేస్తారా అన్ని?
నువ్వు ఆ ధైర్యం ఇస్తున్నావు చూడు, ఆ క్లిష్ట పరిస్థితుల్లో చాలా ముఖ్యం భయ్యా అది. మా టీచర్ ఇచ్చిన మాట కోసం నేను సప్త సముద్రాలు దాటి ఈదుతాను. ఏవేంటవి సప్త సముద్రాలు? గోదావరి, హుస్సేన్ సాగర్. పసిఫిక్ మహాసముద్రం. ఒకటి చాలా ఈసారికి, ఇప్పుడు ఆన్సర్ మారుస్తావు కదా. మా టీచర్కి ఇచ్చిన మాట కోసం పసిఫిక్ మహాసముద్రం మాత్రమే ఇస్తాను అన్న. కనిపించే మూడు సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని ఆ నాలుగో సింహమేరా? పోలీస్. పోలీస్ చెప్పు, ఆ డైలాగ్ చెప్పు. కనిపించే మూడు సింహాలు. అబ్బా ఏం చెవి. యాక్షన్. కనిపించే మూడు సింహాలు ప్రతిరూపానికి అయితే పది రూపాయలు కాదన్న, ప్రతి రూపాయల. కనిపించే మూడు సింహాలు ప్రతి రూపానికి అయితే ఎవరి ప్రతి రూపానికి? కనిపించే మూడు సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి. కనిపించే మూడు సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపం అయితే కనబడని నాలుగో సింహం మేర ఈ పోలీస్. ఈ లోపల వెళ్ళిపోతాడు రా. చెప్పు నాన్న, ఆన్సర్ చెప్పు. ఎవరికి ఇచ్చో మాట? మా ఇంటి పక్కన. గొప్ప పని చేసే ముందు అలాగే ఉంటుంది. చెప్పు నాన్న, ఎవరికి ఇచ్చో మాట? మా ఇంటి పక్కన ఉన్న ఆంటీకి ఇచ్చిన మాట కోసం నైట్ టైం వాళ్ళ అబ్బాయి దగ్గరికి వెళ్ళి కమెంట్ స్టడీ చేసుకున్నా సార్. గుడ్ బాయ్, ఆన్ ది వేలో డిసైడ్ చేసుకున్నాడు. గోపాల్ అద్భుతమైన డాన్స్ ప్రదర్శన చేస్తున్నాడు. సూపర్ అండ్ సూపర్ టాలెంట్ ఇది. చాలా బాగా డాన్స్ చేసావు, చాలా బాగా డైలాగులు చెప్పావు. ఒకసారి గట్టిగా చెప్పట్లు, కమ్ ఆన్. ఆల్ ది బెస్ట్ బ్రదర్. నేను మా కుక్కకి ఇచ్చిన మాట కోసం ఏం చేయను, ఎందుకంటే దాని మాటలు రావు కదా. ఏం చదువుతున్నా నాన్న? ఫస్ట్ ఇయర్. టైం పట్టిద్దిలే, కూర్చో.